సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అంగన్వాడీలు తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది అంగన్వాడీలు విజయవాడకు రాకుండా రైల్వే స్టేషన్లు బస్టాండ్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అంగన్వాడీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసుల అరెస్టులను లెక్క చేయకుండా అంగన్వాడీలు స్టేషన్ల వద్దే ఆందోళన కొనసాగించారు ప్రభుత్వం బలవంతంగా ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్ కు ఇచ్చేందుకు విజయవాడ తరలి రావాలని అంగన్వాడీలో తలపెట్టిన చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది చీరాల నుంచి విజయవాడకు బయలుదేరిన తొమ్మిది మంది అంగన్వాడీలను బాపట్ల రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు నందిగామ జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళుతున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు విజయవాడలో అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసులు వారిని మచిలీపట్నం డీటీసీ కార్యాలయానికి తరలించారు ఆగ్రహించిన అంగన్వాడీలు కార్యాలయంలోనే ఆందోళన కొనసాగించారు అంగన్వాడీలకు మద్దతు తెలిపిన సిపిఎం నేత బాబురావును ముందస్తుగా అరెస్టు చేసి ఎన్టీఆర్ జిల్లా మైలవరం స్టేషన్కు తరలించారు గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద ఆందోళన చేస్తున్న నూట ఇరవై మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజోల నుంచి వాహనంలో విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను మోపిదేవి వద్ద పోలీసులు అడ్డుకుని అవనిగడ్డ స్టేషన్కు తరలించారు చెలో విజయవాడ చేపట్టిన అంగన్వాడీలను అర్దరాత్రి వేళ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నందిగాం ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు డిమాండ్లు పరిష్కరించాలని మైలవరం స్టేషన్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది ఎన్టీఆర్ జిల్లా నందిగాం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్ కు ఇచ్చేందుకు విజయవాడకు చేరుకున్న అంగన్వాడీలు కార్మిక సంఘాల నేతలను పోలీసులు లాగి పడేశారు మహిళలు అని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించారు ఆందోళన చేస్తున్న మూడు వందల ఇరవై ఆరు మంది మహిళలను నూజివీడు సారథి కళాశాలకు తరలించారు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి విజయవాడకు బయలుదేరిన అరవై మంది అంగన్వాడీలను అర్దరాత్రి రెండు గంటల సమయంలో గుంటూరు బస్టాండ్లో అరెస్టు చేసి నల్లపాడు స్టేషన్ కు తరలించారు విజయవాడకు అనుమతి లేదంటూ ఏలూరు జిల్లా కైకరం జాతీయ రహదారిపై అంగన్వాడీలను చేబ్రోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏలూరు నెల్లూరు తిరుపతి అనంతపురం జిల్లాలకు చెందిన అంగన్వాడీలను పోలీసులు బలవంతంగా కైకలూరు సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో నిర్బంధించారు అదుపులోకి తీసుకున్న విషయం బయటకు తెలియకుండా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి భక్తి పాటలను ప్రదర్శించారు చెలో విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను దెందులూరు మండలం పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీలను అరెస్టు చేసి తీసుకువెళ్తున్న వాహనాలను ఏలూరు ఫైర్ స్టేషన్ కూడలి వద్ద పలు రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నాయకులు అడ్డుకున్నారు అనంతరం వారితో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీలపై నిర్బంధానికి నిరసనగా వామపక్ష పార్టీ నేతలు నిరాహార దీక్ష చేపట్టారు ప్రభుత్వం అంగన్వాడీలతో సామరస్యంగా చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు విజయవాడలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ కడప పాత బస్టాండ్ వద్ద అంగన్వాడీలు రాస్తరోకో చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంగన్వాడీల అరెస్టులను ఖండిస్తూ నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు చెలో విజయవాడకు సిద్దమైన అంగన్వాడీలను నాతవరం వద్ద పోలీసులు అడ్డుకుని నర్సీపట్నం తరలించారు అదుపులోకి తీసుకున్న వారిని తక్షణమే విడుదల చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు అంబాజీపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీలపై యస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు విశాఖ కలెక్టర్కు వినతిపత్రం అందజేశాయి అంగన్వాడీల అరెస్టులకు వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద చేతులకు సంఖ్యలు వేసుకుని మానవహారం నిర్వహించారు నలభై రెండు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అనంతపురంలో సరిత అనే అంగన్వాడీ సహాయకురాలు ఆత్మహత్యాయత్నం చేశారు విధుల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం యస్మాతో బెదిరిస్తోందని దానికంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు